కరోనా అనుమానితుల కోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. 40 పడకలతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో శుభ్రం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్లో కూడా వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 3 పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. మరి నిత్యం హైదరాబాద్కు వస్తున్నటువంటి సంఖ్య వేలల్లో ఉంటుంది. అటు విదేశాల నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇందులో కరోనా అనుమానితులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. మరి వారందరూ కూడా ఎవరైతే ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుమానం వచ్చి గాంధీకి వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ కరోనా టెస్టులు కూడా జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా వ్యక్తులకు కూడా కరోనా లక్షణాలతో ఉన్నటువంటి వారందరికీ కూడా కరోనా టెస్టులు కూడా జరుపుతూ ఉన్నారు. మరి అటు గాంధీలో ఎక్కువగా ఐసోలేషన్ వార్డ్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. మరి వస్తున్నటువంటి కరోనా అనుమానితుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ఒక సెంటర్ను కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి క్వారంటైన్ సెంటర్గా గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం 40 పడకలతో ఒక క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ వీటన్నింటినీ క్లీనింగ్ పనులు కూడా చేపడుతూ ఉన్నారు. అయితే మొన్న కేసీఆర్ సమక్షంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయడానికి కూడా ప్లేస్ ఉంది అనేటటువంటిది కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. మరి గచ్చిబౌలి స్టేడియంలో ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయొచ్చు అని సూచనాప్రాయంగా తెలిపినట్టుగా తెలుస్తుంది. మరి అయితే సిటీ సెంటర్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఒక క్వారంటైన్ సెంటర్ను మాత్రం ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నిరుపయోగంగానే ఉంది. ఒకప్పుడు ఇక్కడ స్టేడియంలో మ్యాచెస్ కానీ ఏమైనా ఇతర క్రీడలు అథ్లెటిక్ క్రీడలు జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ అంతా ప్లేయర్స్ అంతా ఉండడానికి ఇక్కడ ఒక హాస్టల్ సముదాయంగా ఈ బిల్డింగ్ను ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో ఈ బిల్డింగ్ నిరుపయోగంగా మారింది. మరి ఇక్కడ ఇప్పుడు క్వారంటైన్ సెంటర్గా మార్చేందుకు వీలు పడుతూ ఉంది. మరి అటు ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ కరోనా అనుమానితులు కానీ ఎవరైతే గుర్తించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుదాం అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. మరి అనంతగిరిలో ఉన్నటువంటి హరిత భవనాన్ని కూడా అక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడానికి కొన్ని పనులు కూడా సిద్ధం చేశారు. కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అటు ఎప్పుడు కూడా అనంతగిరి అభివృద్ధికి ముందుకు రానటువంటి వాళ్ళు ఇప్పుడు కరోనా వచ్చింది అనగానే వెంటనే అక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడానికి వస్తారా అంటూ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా కేసెస్, కరోనా అనుమానితుల సంఖ్య కనుక ఎక్కువైతే మాత్రం వాళ్ళందరికీ క్వారంటైన్ సెంటర్లు, అదేవిధంగా ఐసోలేషన్ వార్డులు కూడా ఇమీడియట్గా అవసరమవుతాయి అనేటటువంటి ఉద్దేశంతోనే మరి అప్పటికప్పుడు వ్యాప్తి చెందిన తర్వాత తీసుకునే చర్యల కంటే ముందస్తు చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతోనే గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇక్కడ ప్రస్తుతానికి అయితే క్వారంటైన్ కేంద్రంగానే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తారా లేదా అని చూడాల్సిందే. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు షేర్లింగంపల్లి మున్సిపాలిటీకి చెందినటువంటి కార్మికులంతా కూడా వచ్చి ఇక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపు మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ఈ విషయం చర్చకు వచ్చినప్పటికీ ఎలాంటి కార్యరూపణకు రాలేదు. మరి ఇప్పటికిప్పుడు కరోనా అనుమానితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండడం, అటు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో, అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో అందరూ గాంధీకే వెళ్లకుండా అక్కడ నుంచి ఇక్కడ క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో గచ్చిబౌలి స్టేడియంలో నిరుపయోగంగా ఉన్న ఈ బిల్డింగ్ను క్వారంటైన్ సెంటర్గా మారుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తారా లేదా అనేటటువంటిది మాత్రం చూడాల్సిందే. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ.